రూరల్ నియోజకవర్గం ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణపై దిశానిర్దేశం చేసినటువంటి గోరంట్ల కందుల ప్రస్తుత రాక్షస పాల నుంచి రాష్ట్రానికి ప్రజలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన ఐక్యంగా ముందుకు సాగుతామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్ర కార్యంలో పిలుపు మేరకు స్థానిక ప్రియాంక గార్డెన్ నందు భవిష్యత్తు ఉమ్మడి కార్యాచరణపై తెదేపై జనసేన పార్టీ రూరల్ నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం బుచ్చయ్య చౌదరి అధ్యక్షన బుధవారం జరిగింది. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్తో పాటు టీడీపీ జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు హాజరయ్యారు. గడిచిన రెండు రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాల్లో నిర్ణయించినటువంటి అంశం ఏంటంటే, ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఒక సమన్వయం ఏర్పడిందో అది క్షేత్రస్థాయి వెళ్ళాలి, గ్రామస్థాయిలో కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఒక అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ నియంతృత్వ ప్రజా వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనివ్వాలనేటువంటి లక్ష్యంతో అందరం కలిసి ముందుకు వెళ్ళాలనే ఆలోచన. అందులో భాగంగానే రాబోయే 45 రోజులుగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలతో ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలనేది ఆలోచించి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే రేపటి నుంచి 17వ తారీఖు నుంచి ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటింటి ప్రచారం చేయాలని, ఇంటింటికి వెళ్ళేటువంటి ఆ ప్రచార సామగ్రి కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశాలతోటి ఇరువురు నాయకుల ఫోన్లతోటి ఆ ఆపరేషన్ తీసుకుని వెళ్ళాలని, ప్రజలకు వివరించాలని, అదేవిధంగా రాష్ట్రంలో అధ్వానంగా అయిపోయినటువంటి 5-6 అంశాలు, ముఖ్యంగా రోడ్ల అంశం కానివ్వండి, మద్యం విషయం కానివ్వండి, ఇసుక విషయం కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ సమస్య కానివ్వండి, ఇటువంటి అంశాల మీద మనం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన జరిగింది. అందులో మొట్టమొదటి కార్యక్రమంగా రేపు 18-19 తారీఖులో రోడ్ల మీద డిజిటల్ క్యాంపెయినింగ్ చేపట్టాలని, ఎక్కడైతే అధ్వానం అయిపోయినటువంటి రోడ్లు ఉన్నాయో వాటిని ఫోటోల రూపంలో వీడియోల రూపంలో తీసి మా పార్టీలకు పంపితే రెండూ కలిసి వాటిని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ చేస్తున్నటువంటి ఓటర్ లిస్టులో అవకతవకలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందినటువంటి ఓట్లని తొలగించి వాళ్ళు దొంగ ఓట్లు ఏ రకంగా చేర్పించారో వీటిని క్రాస్ చెక్ చేయకపోతే ఇది చాలా పెద్ద ప్రమాదం అని చెప్పారు. ఓటర్లు అందరూ కూడా ఖచ్చితంగా దాన్ని వెరిఫై చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే 100 రోజుల పాటు, ఎందుకంటే మనకి ప్రొడక్టివ్గా ఆలోచిస్తే 100 రోజులు మాత్రమే ఉంటుంది, 100 రోజుల్లో మనం ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో రెండు పార్టీలు కలిసి ప్రజల మధ్యకు వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని గద్దె తిప్పడానికి అవసరమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించే విధంగా, ఆ ఉద్యమాన్ని నిర్మించడంతో పాటు కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఆచరణ చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలనే మాట నిర్ణయించడం జరిగింది. ఆత్మీయంగా పరిచయం చేస్తున్నాం, ఒకరికొకరు కలిసిమెలిసి ప్రయాణం చేయాలి, ఇప్పటివరకు పనిచేసిన మనం రెండు కలిసి ఒకే మాట మీద ఒకే దాటి మీద నడవాలనేటువంటి మాటతో ఒక ప్రతిజ్ఞ చేసుకుని ప్రజల మధ్యకి పెడుతున్నాం. వెళ్ళి ప్రజలందరినీ కూడా ఏకోన్ముఖంగా ఈ రెండు పార్టీలకి ఉమ్మడి ప్రభుత్వం రావడానికి వీలుగా ఖచ్చితంగా సపోర్ట్ పొందేలాగా మా కార్యక్రమాలు ఉన్నాయనే విషయాన్ని ఈ సమావేశం ద్వారా, ఈ సదస్సు ద్వారా మేము జరిపించే ప్రయత్నం, అసలైన ఓట్లు తొలగించే ప్రయత్నం భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం. దర్భంతో మనం జీతాల నుంచి వాళ్ళు కాపులు చేస్తూ ఉన్నాడు. పైన నిర్ణయిస్తారు. ఇంతవరకు కూడా కలిసికట్టుగా కార్యక్రమంతో ముందుకు సాగాలని నిర్ణయం. దీనికంటే రకరకాల ఎత్తుగా లేస్తాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో తప్పుడు ప్రచారాలు చేశాడు, సోషల్ మీడియాను వాడాడు, అరాచకాలు సృష్టించాడు, ఈరోజు రాష్ట్రాన్ని నష్టపరిచాడు. ఈ దుర్మార్గుడు పరిపాలన పోవాలని అందరూ కోరుకుంటున్నారు. దానికి త్యాగాలు చేసేనా సరే అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. రాష్ట్రం బాగుపడాలన్న, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సాగాలన్న, వరుసలు ఆగిపోవాలన్న తెలుగుదేశం జనసేన కలయిక అవసరమైన నిర్ణయం. దానికి అందరూ కట్టుబడి ఉండాలని మేము కోరుతున్నాం. త్వరలోనే ఉద్యమ కార్యక్రమం ముందుకెళ్తున్నాం.
రహదారులు, చిత్రమైన రహదారులు లేక చేసిన వాగ్దానాలు ఆగిపోయిన విధానాల మీద, గుత్తిదారుల నష్టపోయిన విధానాల మీద, హౌసింగ్లో జరుగుతున్న దోపిడీ మీద, అవినీతి అక్రమాల మీద త్వరలోనే ఛార్జ్షీట్లు వేసి ముందుకు సాగాలని ఈరోజు నిర్ణయించాం.